ఆకాశమున సింహాసనము భూమి నా పాదపీఠము అని పరిశుద్ధ దేవుడు తెలియజేస్తే ప్రజలు కష్టం వచ్చినప్పుడు ఆకాశముడి దేవుడికి బిగ్గరగా గోచాడుతున్నాడు, భయపెడుతున్నాడు. నా దేవ ఆకాశముడి ఆలకించిన దేవుడా, నేను ప్రేమించి ఆశ్చర్య గైకుడు వారి విషయంలో కటాక్షించి వారికి నిబంధన స్థిరపరచబడా. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన సేవిస్తున్న దేవుడు మన బాధ నెరిగిన దేవుడు, మన సేవిస్తున్న దేవుడు మన కష్టం నెరిగిన దేవుడు, మన సేవిస్తున్న దేవుడు మన కన్నీళ్లు చూసే దేవుడు, మన సేవిస్తున్న దేవుడు మన శ్రమ నెరిగిన దేవుడు, మన సేవిస్తున్న దేవుడు మన వ్యాధి నెరిగిన దేవుడు, మన సేవిస్తున్న దేవుడు మన అపజయము నెరిగిన దేవుడు. అయితే ఎక్కడ అభిషేకం ఉంటే అభిషేకమే అపజయములు జయముగా మారుస్తుంది, లేవు సమృద్ధిగా మారుస్తుంది, నిందలు అవమానములకు ఘనతగా మైముకు తీసుకుని వెళతాయి. హల్లెలూయా, హల్లెలూయా. తన కష్టం కాకపోయినప్పుడు కూడా నిజంగా ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుని సన్నిధిలో అనుభవిస్తున్నాడు, ఎంత గడ్డ కలిగి కాస్తున్నాడు. సర్వమా, నీకు కష్టం లేకపోవచ్చు, నీ ఎవరి వారి కష్టం నీ కష్టంగా నువ్వు భావించి ప్రభు సన్నిధిలో అనుకోవచ్చాడు. ప్రతి పరిస్థితులకు కూడా చాలా దేవుడు మన దేవుడు అయినాడు. ఇతను మన పరమను పిలిచి మన మర్చిపోచి మన బలపరచిన దేవుడు అయినాడు. అంటాడు నలిగిన వృద్ధి అని, విరిగి నలిగిన వృద్ధి అని, అది మాత్రం కూడా అలక్ష్యము చేసే దేవుడు కాదా? అబ్బా తండ్రి అని చెబితే చాలు, అబ్బా తండ్రి అని మనం మరుపెడితే చాలు అంటేనే మన దగ్గరికి వస్తాడు. ఎందుకంటే అది పిరికి తన ఆత్మకి వెళ్ళేది కానీ దత్తపుత్ర ఆత్మను ఆయన మనకు అనుగ్రహించాడు. దత్తపుత్ర ఆత్మను, దత్తపుత్ర ఆత్మను ఆయన మనకు అనుగ్రహించాడు. ఆ ఆత్మే మనం ధైర్యపరుస్తుంది, ఆత్మే మనం బలపరుస్తున్నది. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడారా, మన పోయిన వారు మనం ధ్యానం చేసిన మాట్లాడుకుంటున్నారు, చదవగలిగేటువంటి భాగం అధికారం పన్నెండు వచ్చాను. ఈ స్వాస్థ్యరక తండ్రి అబ్రహాం, దేవుని యొక్క స్నేహితుడు అబ్రహాం, ఎంతగానో ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా బలిపీఠం కట్టేటువంటి అనుభవం ఎవరికి ఉండదు అంటే అబ్రహాం ఉన్నది. దేవుడు నేను పొరపడుతున్నాడు, నా నామమున జ్ఞాపకార్థముగా కట్టమనేటువంటి ఆ బలిపీఠం నీకు వచ్చి మిమ్మల్ని కలుసుకొని నేను మీకు అక్కడ మాట్లాడతాను. నేను దిగి వచ్చి, నేను దిగి వచ్చే పచ్చక నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. నేను తెరవండి, మాకు తెలియజేస్తుంది కదా, ఎస్ ఇరవై అధ్యాయము తెలుగు మా కాలం ఇరవై నాలుగు వచనం, నేను నా నామమును జ్ఞాపకార్థంగా ఉంచు ప్రతి సర్వలను మీ యొక్కకు వచ్చి నేను ఆశీర్వదించదని దేవునికి స్తోత్రాలు. అబ్రహాము జీవితంలో నాకు అనుభవం ఏమిటంటే ఎక్కడికి వెళ్ళినా కాలాలు కడితే కాలాల్లో కనిపెట్టి పెడతాడా, వేదలు కడితే వేదల్లో బలిపెట్టి పెడతాడా, హాయి వెళితే హాయిలో బలిపెట్టి పెడతాడు. ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా అబ్రహాము యొక్క అలవాటు ఏమిటంటే బలిపెట్టి పెడతాడా. బలిపెట్టడం దేనికి సాదృశ్యం తెలుసా? రాత్రి నా జీవితానికి సాదృశ్యం. నా ప్రియతే పెట్టారా, మన జీవితంలో కార్యం జరగాలంటే మన బలిపెట్టడం సమీపండి. బలిపెట్టలు పాడైపోతే, బలిపెట్టలు పడిపోతే కార్యం జరిగిన జరగదు. దేవుడు దిగి రావాలంటే ఆ బలిపెట్టడం సరిపోతున్నాడు. మాకు చాలా జరుగుతుంది కర్మేల పర్వతం మీద. ఇస్రాయేలు భాషగా ఎలీషా ఒకటి ఉన్నాడు పిల్లరా, ఇస్రాయేల్ భాషగా ఏలియా ఉన్నాడా, ఇస్రాయేల్ భాషగా ఏలియా ఉన్నాడా, బయలు దేవతల భాషముగా అసల దేవుడు భాషముగా 850 మంది ఉన్నారు. గమనించండి, వారు వారి దేవతల పట్ల ఎంతగానో గోచారయ్యా, కానీ ఒక కార్యం కూడా జరగలేదు. ఆ సమయంలో ఏలి యొక్క సమయం వచ్చినప్పుడు ఏలి ఏం చేస్తున్నాడు తెలుసా? మొట్టమొదటిగా పడిపోయిన బలిపీఠం మాత్రమే ఏలి కట్టినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు ఏలియా సరాసరి చేసినటువంటి ఒకే ఒకటి, ఆ ఇస్రాయేల్ యొక్క 12 గోత్రములు బట్టి 12 రాళ్ళు తీసుకుంటాడు. పడిపోయిన బలిపీఠమును బాగు చేస్తున్నాడు. కట్టేందుకు క్రమంగా పెంచున్నాడు. ఆకాశంలో భూమికి సృష్టిగా తగ్గిన దేవా, సమస్త పరిస్థితులను ఎరిగిన దేవాడి
మటన్ పెట్టి ఉన్నాడు. ఏం జరిగింది తెలుసా? వాడు ముప్పై పోయి ఏమి కూడా లేకుండానే ఆకాశంలో అగ్ని దిగ వచ్చింది. ఓ గమనించండి, దగ్గర మళ్ళీ పశ్చిమ అవసరం, దగ్గర మళ్ళీ పశ్చిమ అవసరం, మానవ ప్రేమ లేకుండానే పూర్తిగా కలిసి వేసినట్టుగా మనం చూస్తున్నాం. మన కుటుంబాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేయాలంటే బలిపెట్టాలి మనకు అవసరమైనది, బలిపెట్టాలి అవసరమైనది. మా బలిపెట్టాలు పడిపోకూడదు. మా బలిపెట్టాలు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. నీ కుటుంబంలో పుట్టిన యజమానుగా యజమానమైతే నీ బలిపీఠం, నీ కుటుంబ బలిపీఠము ఎలా ఉన్నదో ఆలోచిస్తున్నావా? నీ ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన గడుపుతున్నావా? కుటుంబ ప్రార్థన నీకు ఉండదా? నీ బిడ్డలు ప్రార్థన చేసుకుంటారని అడుగుతున్నావా? నీ నీ భార్య ప్రార్థన చేస్తున్నారని అడుగుతున్నావా? అమ్మా, నీ కుటుంబంలో ఒక నీ ఒక స్త్రీగా కుటుంబ తల్లిగానే ఉన్నప్పుడు దేవుడు ఎలా అడుగుతున్నాడు? నీ కుటుంబ బలిపీఠాలు ఎలా ఉంటున్నాయి? మన కుటుంబ బలిపీఠాలు బాగా ఉంటున్నాయా? పడిపోయినాయా? గమనించు, పడిపోయినట్టయితే దేవుడు దిగాలని ఆశపడుతున్నాడు. దేవుడు దిగిపోయి అతను అని ఆశపడుతున్నప్పుడు బలిపీఠం పడిపోతే అని ఎక్కడికి రాగలడు? బలిపీఠం పడిపోతే ఎక్కడికి తీరాగలడు? గమనించు, నువ్వు ప్రార్థన చేసినప్పుడే కదా ఆయన దిగి వస్తాడు. నువ్వు అడగకపోతే ఆయన బలవంతంగా ఎలాగొస్తాడు? ఆయన బలవంతంగా వచ్చేవాడు కాదు, బలవంతంగా వచ్చేవాడు బలవంతంగా రాడు. నువ్వు అప్ప తండ్రి మనకెట్టినప్పుడు అయ్యా నా స్థితి ఇది ప్రభు కొనసాగేటప్పుడు నీ ప్రభు ఖచ్చితంగా దిగి వస్తాడు. ప్రభు వైపు చేతులు చాపేటప్పుడు 850 ఒక పక్షంగా ఉన్నారు. ఒంటరి కనుక పరవంతు మీద ఏలియా ఒక్కడే నిలబడ్డాడు. అయ్యో అంటేవా ఎగోవా చిన్న నీ పక్షులుగా నేను ఒక్కరిని మాత్రమే మిగిలియున్నానయ్యా, నేను ఒక్కరిని మాత్రమే మిగిలియున్నాను అవుతున్నాను. నా దేవుడు ఒక్కడిగా ఉండేటువంటి ఏలియాను పిచ్చిపెట్టలేదు, ఒక్కడిగా ఉండేటువంటి ఏలియాను పిచ్చిపెట్టలేదు కాదు. ఆయనే కలగజేస్తున్నాడు, ఆయనే కలగజేస్తున్నాడు. దిగు వచ్చి ఏ సందర్భమైతే లేచున్నారు, ఏ సందర్భమైతే పశ్చాత్తాపపడి ప్రవక్త బయలుదేరిన ప్రవక్త 850 ఉన్నారా? గమనించండి, ఏలియా ఒక్కడే ఉన్నాడు. 850 ఒక పక్షులు కన్నారు. ప్రజలకి ఇజ్రాయెల్ ప్రజలని ప్రేక్షకులుగా వారు చూస్తున్నారు, ప్రేక్షకులుగా వారిని చూస్తున్నారు. ఈ నాడు పడ్డ 8 ప్రజలు కూడా దేవుడు ఎదిగినటువంటి వారు కూడా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు, ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. దేవుడు ఉంటారా? దేవుని శక్తిని నిరూపించవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది తెలుసా? యేసు రక్తం చేత కడగబడిన నీ మీద ఉన్నది, యేసు నామమున బాప్తిస్మ పొందిన నీ మీద ఉన్నది, అభిషేకం పొందిన నీ మీద నీకు ఆవాస్యత ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ మాత్రమే ఏలియా ఒక్కడు మాత్రమే రాష్ట్రంతో దేవుని చేతులు చాపినప్పుడు ఒక్కడిగా ఉన్నటువంటి ఆ ఒక్కడిగా ఉన్నటువంటి వాక్యం ఏది తెలియజేస్తుంది తెలుసా? ఒక్కడు మీ మధ్య తరిగితే ఎదురు అధికారంలో తరుగుతారు. ఒక్కడు వెయ్యి మందిని తరిమితే ఎదురు ఎంత మందిని తరుగుతారని తెలుసా? 10,000 తరుగుతారు. దేవునికి మంచి వాడా Thank you.
మళ్ళీ వస్తున్నప్పుడు సడన్ గా ఆ ఎద్దు యొక్క తెర ఎద్దు కాలు జారింది. కాలు జారితే అనుకున్నాడు ఈ మందస్సులు కానీ కింద పడిపోతాను దృక్కులకు చెత్త తన చీపుల ఆ మందస్సు మీద మాత్రం వేసుకుని పడిపోకుండా గమనించిన మానవుని ఇదిగా మనం అనుకుంటాం వచ్చా చాలా మంచి పని చేశాను కదా మందస్సం కింద పడిపోకుండా చెయ్యి ఆ మందస్సం పట్టుకున్నాడే కదా అని మనం అనుకుంటాం. అది ఏమిట గమనించు అది సర్వోన్నతులైన దేవునికే సహాయం చేయడానికి మరి ఎంతమంది ఇన్ఆడుకులేదా కొంతమంది అనుకుంటారు దేవునికే సహాయించేటువంటి వారిగా ఉంటారు లేకుంటే దేవునికే సహాయం చేసేటువంటి వారిగా ఉంటారు. వద్దు దేవునికి మన సహాయించేటువంటి స్థాయి కాదు మనది మన స్థాయి ప్రకారం దేవునికి సహాయించే స్థాయి కాదు అని ఏది చెప్తే అది చేసినట్టయితే దేవుడిని బలపరుస్తాడు. ఆ విధంగా ఆ సమయంలో అది తన మందస్సు వెళ్ళే విధంగా చేయించాడు. వెంటనే దేవుడికి ఉగ్రత పేర ఉచ్చం మీద వచ్చింది అక్కడికక్కడే చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా గమనించు అక్కడ ఆ పెద్ద పాపం చేయలేదు కానీ దేవుడు చెప్పలేని అతడు చేశాడు. తద్వారా జీవితంలో ఎంతగానో కష్టాలు అనుభవించిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈనాడు ప్రభు ఒకే విషయం మనతో మాట్లాడుతున్నాడు నీ జీవితంలో కరువు వచ్చినప్పుడు కూడా కరువులని నిలిచిన మరొక కుటుంబాన్ని మేము వదిలి పెడుతున్నాను అది గమనించిన ఎల్ మొదలు కిలియోను ఎల్ మేరకు కుటుంబం అని చూసినప్పుడు అక్కడ గమనించండి బెత్లెహేములో ఏమొచ్చినది కరువు వచ్చిందట. ప్రజలందరూ కూడా కరువుతో బాధపడుతున్నప్పుడు ఆ బెత్లెహేములు కరువును తప్పించుకోవడం కోసం మీరు ఏం చేస్తున్నారో తెలుసా దీనికి వెళ్దాం తగిన తరవండి మొదలు చేయలేదు తిరగలేదు కలుగుగా ఒక మనుషుడు అండర్లైన్ చేసుకోండి ఒక మనుషుడు అండర్లైన్ చేసుకోండి చదవండి తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని మోయాబు దేశములకు కాపురం ఉండటకు వెళ్ళను ఆ మనిషి పేరు ఎలీమెలెకు అతని భార్య పేరు నయోమి అతని ఇద్దరు కుమారుల పేరు మగులను తీయను వారి యూదా విగ్రహేమ వారి ఎప్పటిలో వెళ్ళి కాపురం ఉండని నయమి పెనిమిటి ఎల్లిమెలకు చనిపోయిన తరువాత ఆమె ఆమె ఇద్దరు కుమారు నిలిచిందని చాలు చాలు చదువుతున్నాం అట్లా చదవాలంటే చాలా సమయం పడుతుంది. విగ్రహేమ అనగా రొట్టెల గృహం విగ్రహం అంటే ఆహారం సమృద్ధిగానేటువంటి గృహమవుతుందా అలాంటి దేశంలో ఏమొచ్చింది తెలుసా కరువు వచ్చింది. ఆ కరువును తప్పించుకోవడం కోసమని ఒక్క మనుషుడు అక్కడ రాయబడిన మాట ఏమిటండి మీ బైబిల్లో ఏమి రాయబడింది ఒక మనుష్యుడు కుటుంబ పెద్దవాడి మీద ఎంత బాధ్యత ఉండదు ఇది యొక్క మధ్యకాల కలిసిన జ్ఞాపకం చేస్తున్నారు కుటుంబ యజమానులారా జ్ఞాపకం చేసుకోండి ఒక్క మనుష్యుడు కుటుంబాన్ని ఎక్కడ నడిపించేది తెలుసా ఎక్కడ నడిపించేది తెలుసా సర్వదశమైన స్థలానికి నడిపించాడు. దేవుడైన ప్రభు మోషాడు మోయా వీడినటువంటి కడపటి వాడు కూడా పడదా కడపటి వాడుతో కూడా ఇస్రాయేలు కడవకూడదా అలాంటిది శబ్దమైనటువంటి స్థలానికి శపకరమైన స్థలానికి ఒక్క మనుషుడు తన కుటుంబాన్ని తీసుకునేదా దేనికోసం దేనికోసం ఎవరి వాడు రావట్లేదా దేనికోసం కరువును తప్పించుకోవడం కోసం కరువును తప్పించుకోవడం కోసం ఏ వ్యక్తి ఏ చెప్పారా కరువును తప్పించుకోవడం కోసమని తన కుటుంబాన్ని తీసుకువెళ్ళడం తన కుటుంబాన్ని నష్టం చేసేసి తన యొక్క తను చనిపోయినాడు తన ఇతర బిడ్డల యొక్క మరణానికి కూడా కారకుడుగా ఉన్నారా ఇవైతేనట్టుగా మనం చూస్తున్నాను. ఈనాడు కుటుంబ పేదలను తీసుకునే నిర్ణయాలు ఉన్నారా ఆ కుటుంబాన్ని ఎక్కడ నడిపిస్తాయో తెలుసా మరణానికి నడిపిస్తాయి ఆ కుటుంబాన్ని ఎక్కడ నడిపిస్తాయో తెలుసా శవాన్ని నడిపిస్తున్నాయి. ఆ బిడ్డలారా ఈనాడు విశ్వతో మనం ఆలోచించాలి మీ కుటుంబము గమనించు బిడ్డలు కోసం దేవుడు మాట్లాడతారు ఎనిమిది ఏడు పెద్ద కుమారుడు అనుగురించి శ్వాసము గర్భపాలను ఆయన శ్వాసము ఈ రెండు కూడా దేవుడికి సంబంధించినటువంటి
మీ దేవుని సంబంధించినటువంటివి ఎవరి చేతిలో పెడుతున్నారు? ఆ కుటుంబ పెద్దటువంటి భార్య భర్త చేతిలో దేవుడు ప్రభు పెడుతున్నాడు. ఇప్పుడు ఆ కుటుంబాన్ని ఎక్కడికి నడిపించాలని తెలుసా? కాదు, నడిపించాను. ఎక్కడికి నడిపించాను? కళానికి నడిపించాను. ఆ పర్మ కళానికి నడిపించాలి తప్ప గోడవుడికి మాత్రం కూడా నడిపించలే నడిపించబడతాను. కరువు వచ్చింది కానీ కరువుని తప్పించుకోవడం కష్టం. ఎక్కడికి తీసుకునిపోయినాడు? లోపలిచ్చాడు పోయి ఎవరు తీసుకునేది ఆ ఎలిమలకి చనిపోయినాడా? తర్వాత మొగలు కిలియడు వారు కూడా చనిపోయినారా? ముగ్గురు కూడా మగ దిగిలినటువంటి వారు కట్టినారా? ఆ స్త్రీలు నిలిచినట్టుగా వాళ్ళు చూస్తున్నా. గమనించండి, చరిత్ర వ్యతిరేకంలో నిలిచినటువంటి వారు ఇన్ని కష్టాలు అనుభవించారు అని భయపడలేదు. కానీ వ్యతిరేకేమిని పిలిచి గోయాబడినటువంటి వారు ఇన్ని కష్టాలు అనుభవించారనే విషయం మాత్రమే అక్కడ రాకపోయినది. హల్లెలూయా. నీకు ఆ కష్టం రాకూడదని, నీకు ఆ నింద రాకూడదని, నీకు ఆ ఇబ్బంది రాకూడదని ప్రభువు నా ప్రభువు తెలియజేస్తాడు. మన శ్రమలలో, మన కష్టాల్లో, మన వ్యాధిలో, మన బాధల్లో కూడా ఎక్కడ నిలిచిండాలండి? ఎవరితో నిలిచినాలండి? దేవుడి నేటి ప్రభుత్వనే అని నిలిచినాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇందుకు ఏమి జరిగింది? అబ్రహాము అని ఆలోచన చేసేటప్పటికీ దైవం వల్ల 12వ అధ్యాయం ఆది కాండం దగ్గర మనం వెళ్తున్నా. ఆది కాండం 12వ అధ్యాయం దగ్గర చదవండి. నివసించేటప్పుడు అక్కడికి వెళ్ళాడు అతడు. 11వ వచనం అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్యైన శారయితో, ఇదిగో నీవు చక్కని దానవని పెరుగుదును, ఐగుప్తును నిన్ను చూసి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను ప్రతిఘటించెదరు, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరమని దయచేసి చెప్పమని. చాలు 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 చూస్తున్నానండి అంటున్నారు. మొట్టమొదటిగా లేదా మనం అనుకుంటున్నాం చిన్న పాపమే కదా అనుకుంటాం, అబద్ధం చిన్న పాపమే కదా, సరే అప్పటికప్పుడు ఏదో మమ్మీ డాడీ వాళ్ళు ఏదో తప్పిస్తే కదా వాళ్ళు ఏదో మనము వాళ్ళు ఏదో పప్పి పెట్టడం లేకుంటే వాళ్ళని కంఫర్ట్ చేస్తామని మనం అబద్ధమని మనము అనుకుంటుంటాం. కానీ అదేమిటారా, మనము చిన్న అబద్ధాలు కానీ అవకాశం ఏంటంటే ఆ అబద్ధం నేను ఎంత నడిపిస్తుంది తెలుసా? అనేకమైన అబద్ధాలు ద్వారా నేను నడిపిస్తాను. ఇక్కడ ప్రారంభం ద్వారా చిన్న అవిధేయ అభిరామ యొక్క జీవితంలో దేవుడు చెప్పకపోయినప్పుడు కూడా తన సొంత నిర్ణయంతో, సొంత ఆలోచనతో అబ్రహాం అడుగులు వేశాడు. అబ్రహాం లేదా అడుగులు వేసినాడు. వెంటనే ఆ అవిధేయతను ఏది అనుసరించింది తెలుసా? అవిధేయతను పాపమును ఏది గమనించింది తెలుసా? అబద్ధం గమనించింది. ఏ గమనించింది? అబద్ధం లేదా గమనించింది. అక్కడ అంటున్నాడు తన భార్య అనేటువంటి శారా చాలా సౌందర్య వ్యక్తి, చాలా చక్కనైనటువంటి అందమైనటువంటి వ్యక్తి, ఇప్పుడు తన భార్యను బట్టి తనకి ఎక్కడ అపాయం కలుగుతుందో దుర్బుదంతో అంటున్నాడు, ఎవరైనా నిన్ను అడిగినట్టయితే, నేను నీకు ఏమవుతాను అని అడిగినట్టయితే నా అన్న అని వారితో నువ్వు చెప్పాలి. ఎందుకంటే నువ్వు నా భార్య అని నువ్వు కానీ చెప్పినట్టయితే నా ప్రాణాన్ని వాళ్ళకి ఇస్తారు, నన్ను చంపివేస్తారు, నిన్ను తీసుకుని పోతారు అని అబ్రహాము ఏం చేస్తున్నాడో తెలుసా? తన భార్యతో ద్వారా ఈ విధంగా అబద్ధం చెప్పమని తన భార్యను ద్వారా ప్రోత్సహిస్తున్నాడు. దేనికోసం తెలుసా? అబద్ధము ఆరుమని, అబద్ధము ఆరుమని పిల్లరా ప్రోత్సహపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నా. వీటి వాక్యం ఏది బోధిస్తుంది తెలుసా? 119వ కీర్తన 163వ వచనం ఈ విధంగా వ్రాస్తూ ఉన్నాడు. అది నాకు హేయము,
నీ ధర్మ శాస్త్రము నాకు ప్రీతికరము, హల్లెలూయా. అబద్ధము నాకు అసహ్యము, అది నాకు హేయము. గమనించుకున్నారా? ఇంగ్లీష్ లో బిడ్డలు చెప్తారు అంట, ఆయన ఏంటి అంటారు, పిల్లలు తన ఫ్రెండ్స్ తో పాపకు వచ్చినప్పుడు తమ ఫ్రెండ్స్ తో కానీ తన స్నేహితులతో స్నేహితులు పాపకు వచ్చినప్పుడు మరి ఏమంటారు తెలుసా, ఏంటి అంటారు. కాబట్టి నాకు అసహ్యము. దేవుడు కంపడినప్పుడు ఎవరు అసహ్యము? అబద్ధము నాకు అసహ్యము, అది నాకు హేయము. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. ఇద్దరు పెట్టారా, నలుగురు ముగ్గురు ఐదు కుర్రాలు కూడుకునేప్పుడు, వారు కూడుకునేటప్పుడు అసెంబ్లీలో వారు అనుకుంటారు, వారిని ఎవరైనా ఒక పెద్ద వచ్చి నాన్న ఏం చేస్తారు, ఎందుకంటే వారు ఏదో డిసిషన్ మాట్లాడుకుంటుంటారు, ఎవరి కోసం మాట్లాడుకుంటున్నారు. ఈరోజు ఒక పెద్ద వచ్చి అంటాడు, నాన్న ఎందుకు నాన్న ఆ విధంగా మాట్లాడతారండి. ఇప్పుడు వారు ఏం చెప్పారు సార్, లేదు లేదు అప్పుల్ మేము ఎవరి కోసం కూడా మాట్లాడటం లేదు, కానీ ఆయన కంఫర్ట్ చేస్తారా అని ఏదో విధంగా కంఫర్ట్ చేసి పంపిస్తారు అని వెళ్ళిపోతే వీళ్ళు ఎంత ఆనందపడి మాత్రం తెలుసండి. మళ్ళీ చెప్పారా అప్పుడు బలి నమ్మేస్తారు నీ మాట అంటారంటే ఆస్తమ్యంలో ఆస్తమ్యంలో ఇతరులను మనం ఉంటారా కాపీ పట్టచ్చు, ఇతరులను కూడా మనం కంఫర్ట్ చేయొచ్చు. కానీ నా దేవుడు అంటాడు కదా, అతి స్థితిలో ఉండేటువంటి వారు అబద్ధం నాకు అసహ్యం, అలాంటి వారు నాకు హేయము, నేను అసహించుకుంటాను. హేయం గమనించినటువంటి దౌర్భాగ్య పదం వారికి ఏమ కూడా లేదు. హల్లెలూయా. నూట ఒకటో కీర్తన ఏడో చరణం రైతు మనం చదువుదాం. కీర్తన గ్రంథం నూట ఒకటో కీర్తన చదువుతాడా, మోసము చేయవాడు నా ఎంత నివసింపరాదు, అబద్ధమలాడువాడు నా కన్నులు ఎదుట మోసము చేయవాడు నా ఇంటి ఏమాత్రము కూడా నివసింపరాదు, అబద్ధమలాడువాడు నా కన్నులు ఎదుట ఏమాత్రము కూడా నిర్మించబడా. హల్లెలూయా. అంతగా దేవుడు ఏం చేస్తారు తెలుసా, అబద్ధమును ఆయన ఆశ్రయించుకుంటాడా. ఇప్పుడు అబ్రహాము అపత్రయం ఏంటో తెలుసా, గమనించండి, గమనించినట్లుగా తను అవిధేయతలోకి వెళ్ళాడు. తర్వాత అవిధేయత ఎక్కడికి నడిపించింది తెలుసా, అబద్ధానికి నడిపించింది. తర్వాత మూడవదిగా ఈ అబద్ధం తనకు ఎక్కడికి నడిపించింది తెలుసా, అభద్రతకు నడిపించింది. దేనికట అభద్రతా భావం, అభద్రత భావం అంటే ఏమిటంటే ఇప్పుడు గమనించండి, ఈ అభద్రత భావం ఏంటంటే ఏమన్నాడు తెలుసా, అబ్బా నువ్వు చూసినట్టయితే చాలా అందంగా ఉన్నా, చాలా సౌందర్యంగా ఉన్నా, ఇప్పుడు నిన్ను బట్టి నాకు మేలు జరగాలి తప్ప నిన్ను బట్టి నాకు ఏమాత్రం పడే కీడు జరగకూడదు, నిన్ను బట్టి నాకు ఏమాత్రం పడే కీడు జరగకూడదు. అదే పెట్టారా, గమనించి అందరు పెట్టి ఏం చెప్తున్నాడు, అబద్ధవాడు నా సమధర్వాడు ఏమో అబద్ధవాడు. ఈనాడు చాలా మంది పురుషులున్నారా వివాహం చేసుకోవలసిన సమయంలో వారు అనుకుంటాడు నల్ల కరుణతో ఉన్నప్పుడు కూడా అతనికి ఎలాంటి వారికి కావాలి తెలుసా, తెల్లని ఐశ్వర్యం లాంటి అందరికీ కావాలి. ఎంత నల్ల కావాలంటే ఆ మగాడికి తల ఎవరు కావాలండి, ఆ పన్ని పొంది కావాలంటే అమ్మాయిలు కావాలి తన. దేవుడిని పాదన పలికించి చక్కటి వల్ల అందమైన అమ్మాయిని ఇచ్చాడు ఇవ్వాలి. ఇవి ఇచ్చిన తర్వాత ఈ అందమైనటువంటి భార్యను కలిగినటువంటి ఈ పురుషుడు కదా ఉద్యోగానికి వెళ్తాడు, ప్రతి నిమిషానికి కూడా ఏం చేస్తాడు, ఫోన్ చేస్తాడు. తర్వాత ఈ అందమైన భార్య కదా ఇంట్లో ఉంటుంది, మీరు పనులు కదా పనులకు మీ మనసు అంతా కూడా ఎక్కడ ఉంటుంది, భార్య మీద ఉంటుంది. గమనించిన ప్రియ పేరు పెట్టారా, కారణం ఏంటో తెలుసా, కారణం ఏంటి అబద్ధత, కారణం ఏంటండి అబద్ధత, అబద్ధత నా ప్రియతే పెట్టారా. ప్రభుత్వ దుబ్బిమైనటువంటి దుబ్బిడ్డలకు అభద్రత ఉండకూడదు, భార్యలు అనుభవించకూడదు. ఏ గుడ్డి పక్షిని ఆ గుడికే దేవుడిస్తాడు, ఏ జత పక్షిని ఆ జతని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. నాకేనే కాదండి, నీకేనే కాదండి, గొప్పకేనే కాదండి, వేరొక ఎముకను మనకి కన్నడ కూడా దేవుడు ఇవ్వడం, మన ఎముకను మనకే ఇస్తాడు దేవుడు. కాబట్టి దేవుడు నా ఎవరి శనకమా, నా తండ్రులారా, నా సోదరులారా, చక్కటి అందమైన భార్యగా నువ్వు కలిగినట్టయితే అనుమానపు చెవు చేత మీ భార్యలను వేధించబడ మీ భార్యలను దొంగ పెట్టవచ్చు, పెట్టవచ్చు. ఎందుకు తెలుసా, రెండు రోజులు ఆమె
మంచు మీద పడుకుంటే చాలు నీ స్థితి ఏంటనే అర్థమవుతుంది. ఏమండి కలదూకునే దుమ్మిడి దగ్గర నుండి ఎవరివ్వాలండి? నీ భార్య కదా నీకు ఇవ్వాలి. అర్థమవుతుందా? కలదూకునే దుమ్మిడి కనపడలేకపోతే చెరువు చిందేస్తాడండి భర్త పిల్లరా. నా ఎక్స్పీరియన్స్ నాకు తెలుసు, అది నాకు తెలుసు, నాకు తెలుసు కదండి. మాకు ఒక అర్థం ఉండేది, అర్థం దగ్గర దుమ్మిడి కానీ అది ఈ చివరిలో నాదు కూడా ఈ చివరిలోనే చాలు. అంటే ఆ దృష్టాంతం కూడా ఇక్కడే ఉంటుంది, అర్థమంతైతుంది కదా. ఈ పక్కన చూస్తే కొమ్మలు ఒలిగిపోదు కదా, ఇక్కడే ఏమైపోయింది అర్థం కొమ్మలు ఒలిగిపోయింది కదా. నా దేవుడు ఇవే గమనించాడు, వేష్టునికి కనబడమంత చాలు హిందులు తొట్టేస్తా, ఆ దేవుడి మీద నీకు అర్థము కూర పెడితే చాలు. జస్ట్ కదా కూర వేసుకోవడం స్పూన్ అక్కడ పెట్టలేదు, మర్చిపోయి కూర వేసుకోవడానికి ఏం పెట్టలేదు, స్పూన్ పెట్టలేదు. ఎక్కడ నేను ఎటువంటి దోషాలు మనకు వచ్చేస్తే కాబట్టినా పనికండి మనకు దేవుడిని ప్రేమించి అక్కడ బాగా నిలిచిందా గ్రామంతో మీరు వాటిని అదుపుకోండి. మీ భార్య మీరు ప్రేమించండి, మీ భార్య మీరు ప్రేమించండి. అబ్రహాం దేవుడి గురి పెడితేసా అబద్ధంగా పాపని గురికాడు. తన భార్యను బట్టి ఎక్కడ తన నష్టం కలుగుతాదని అభద్రత భావం పెడుతుందా అతని గురి అన్నట్టుగా మనం చూస్తున్నాడు. దేవుడు పెట్టారా అక్కడితో అదిపోలేదండి. ఈ అబద్ధ భావం మనకు ఎక్కడికి నడిపిస్తుంది తెలుసా? పిరికితనంలో నడిపిస్తుంది. ఎక్కడ నడిపిస్తుంది చెప్పండి? ఎక్కడ నడిపిస్తుంది? పిరికితనానికి నడిపిస్తుంది. పిరికితనానికి అప్పుడు మైండ్ ఏంటప్పుడు ఇక్కడ ఈ అయ్యప్పటి వారు వచ్చి నన్ను కానీ చంపివేస్తారేమో, నన్ను కానీ చంపివేస్తారేమో. అదే పెట్టారా ఇప్పుడు ఈ అభద్రత భావం ఎక్కడ నడిపిస్తుంది తెలుసా? పిరికితనానికి కదా నడిపిస్తుంది. అది బిడ్డ వీటి అన్నిటికీ గల కారణం ఒకే ఒకటి, అవిధేయత. ఈ అన్నిటికీ గల కారణం ఏంటో చెప్పమంటావా? అవిధేయత పిల్లరా దేవుడు పిల్లరా. ఈ అవిధేయత నేను ఎక్కడికి నడిపిస్తుంది తెలుసా? ఎక్కడ నడిపిస్తుంది తెలుసా? అవమానములకు నడిపిస్తుంది. ఎక్కడికి వాక్యం తెలవండి. అదే అధ్యాయము జాగ్రత్తగా కానీ మనం తెలిసింది 12వ అధ్యాయం వచ్చిన చదవండి. మరియు తన చెడులకు ఆజ్ఞాపించినందున వారు అతనిని అతని భార్యను అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. గమనించు ఈ అవిధేయత దాని ద్వారా వచ్చిన పరమ ఏమో తెలుసా? గమనించండి అవమానం. ఏమొస్తుంది తల్లి? అవమానం అవమానం. ఇప్పుడు శారను ప్రియులారా, శారను గురించి అపడినటువంటి వారందరూ పొగిడేదట. ఎవరు పొగిడేదట? ఐదునటువంటి ప్రజలందరూ కూడా రాజీయంగా శారను గురించి పొగిడి ఉన్నారంట. లోకంలో సాగుతుంది రాజు తలుచుకుంటే దెబ్బలకు పొగిడింది కదా. ఇప్పుడు సరాసరి రాజు మనుషులు పంపించున్నాడు. ఏమవుతుంది అమ్మాయి? ఆ సహోదరి అన్నాడు, సహోదరి కదా. అప్పుడు రాజు అనుకున్నాడు, రాజు అనుకున్నాడు నీకు వివాహం చేసుకోవాలని రాజు అనుకున్నాడు. ఇప్పుడు తన సేవకులను పంపించి శారమ గారు కదా ఇంటికి తీసుకునేళ్ళిపోయినాడు. కానీ నా దేవుడు పెట్టారా ఆ సమయంలో ఆ సమయంలో దేవుని యొక్క కటాక్షం ఎవరి మీద ఉంది తెలుసా? శారం మీద ఉంది. శారం మీద ఉన్నది. మన బాధ అంటి పెట్టుకుని కదా వెంబడించిన వ్యక్తి ఎవరో తెలుసా? బిడ్డలారా, నా దగ్గర చెల్లు దారా, నా తల్లి దారా, గమనించే దేవుడు మనకు అనుకున్నాడా? నీ భర్తకు నీ భర్త గమనించు. భార్య ఎప్పుడు కూడా భర్తకు కిరీటముగా ఉంటాయి. భార్య ఎప్పుడు కూడా తన భర్తకు లోపడవలసినది. భార్య పిల్లరా ఎప్పుడు కూడా తన భర్తకు పిల్లరా లోపడవలసినటువంటిదే. నేను ఆలోచన చేస్తున్నాను, అబ్రహాం పొరపాటు చేశాడు, అవినీతి చూపాడు, అబద్ధాలు చెప్పాడు. ఈ విధంగా పిల్లలు చెప్పినటువంటి పరిస్థితుల్లో దేవుడి యొక్క భయము
సాధారణ ముట్ట కండ ఎవరు ముట్ట కండ సాధారణ ముట్ట కండ బైబిల్ ఎవరో తలగి చేస్తున్నారని తెలుసా అవరో తలగి చేస్తున్నారా గమనించు నువ్వు ఎవరప్పుడు కూడా నీ పద్ధతులు విధేయంగా చూపు నీ పద్ధతులు ప్రేమించు నీ పద్ధతుల వాంఛనలకు నువ్వు చూపించు నీ పద్ధతి వాటికి విధేయత నువ్వు చూపించు తద్వారా నేను ఏది కప్పుకుంటానో తెలుసా దేవుని యొక్క మహాప్రభ నేను కప్పుకుంటాను శత్రువు శత్రువుని కనుగొని ఉన్నా కదా శత్రువుని కనుగొని ఉన్నా కదా నీ దేవుడు నీకు తోడుగా ఉంటాడు వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క పాపం అనబడుతున్న అబద్ధం ఆ యొక్క అబద్ధము అభద్రత ఆ అభద్రత పిరికితనం పిరికితనం ఉంటారా ఆ పిరికితనం కోసం ఒక మాట కూడా మీరు యాప్ చేయడానికి ఇష్టపడుతున్నాను యాకు మనకు పన్నెండు వరకు వాళ్ళు ఉంటారా చిన్నవాడు పదకొండో వాడు వివసిస్తున్నారు పన్నెండో వాడు విజయమైనా తండ్రి తండ్రి ఎంతగానో నివసిస్తున్నాడు పదకొండో వాడు రాగిరి కుమారునేటువంటి అన్నదారుల ఎదురుకులేరా అన్నదారుల ఎదురుకు ఆహార పదార్థాలని పెట్టి మీ అన్నలు పండుగలే అందరూ వెంపడానికి ఈ ఆహార పదార్థాలను కూడా తీసుకుని వెళ్ళు అని ఆ తమ్ముడు పంపిస్తే మరి ఏం చేసేది సార్ అవమానించారా ఓ పుట్టొచ్చో నూతులో పడవేస్తున్నారు ఆఖరికి ఏడు మంది తోల వల్ల ఇంటికి వెళ్ళారా అప్పవేస్తున్నారు తండ్రి దగ్గర నుంచి చెప్తున్నాను ఇదిగో ఈ కుమారు ఏమయ్యారు మాకు ఈ వస్త్రం మాత్రమే మాకు కనబడాలి ఈ నిలుగుట అగ్ని మాత్రమే మాకు కనబడాలి దాన్ని మీరు ఏం చేశారు ఒక మేకని చంపారు మేక యొక్క రక్తంలో లేదా దాన్ని ముంచి ముంచి ఇదిగో అడవిలో మృగములు ఏమైనా తినివేస్తున్నాయో నీ కుమారుని ఇవి మాత్రమే మాకు దొరికినాయని అది ఏం చెప్పారు తెలుసా అబద్ధం చెప్పారు అబద్ధం చెప్పారు రోజులు గడిచిపోతున్నాయి ఐదులో లేదా అబద్ధం చెప్పలేటువంటి వాడు లేదా వారు కరువుతో బాధపడుతున్నారు కానీ నిందను బాధను అవమానం అనుభవించినటువంటి యోసేపు మాత్రము ఐదుగురు ప్రధానంగా ఉన్నాయా ఇప్పుడు ప్రజలు మీరు ఐదు వచ్చారు ఎక్కడికి వచ్చారు ఐదు వస్తే ప్రజలరా అక్కడ జరిగినటువంటి విషయం మీకు చెప్పలే ఇష్టపడుతున్నారు 42 ఒక అధ్యాయం మొదటి వచనం అది కన్నా 42 మొదటి వచనం ఐగుప్తులో ధాన్యము ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకున్నప్పుడు మీరే ఒకరి ముఖము ఒకరు చూసుకొనుచున్నారని తన కుమారులకు మీరు అమ్మివేసి సుమారు 13 సంవత్సరాలు అవుతుంది కావాలని 13 సంవత్సరాలు ఆధారము ఆధిగతిలో దొరుకుతున్నదట అంటూ అన్నాడు యాకోబు అన్నాడు కుమారులారా ఐగుప్తు వెళ్ళండి ఆహారము సమృద్ధిగా దొరుకుతుందట మీరు ఆహారం కొడుకునేమంటే చెబితే ఐగుప్తు పేరు చెప్పగానే ఈ 10 మందిన్నర ఒకరు ముగ్గురు వారు తీసుకుంటారు కారణమేంటి కారణమేంటి చెప్పండి అభద్రత ఎందుకో తెలుసా మా సహోదరుడు మేము అభివేస్తున్నా ఐగుప్తుని అభివేస్తున్నా ఇప్పుడు మేము ఐగుప్తు వెళుతున్నా ఐగుప్తులో ఏమి సంగపడతా ఏమి సమయించబడతాడు ఆయన అబద్ధం ఇప్పుడు అభద్రత తర్వాత అభద్రత వారు ఎక్కడ నడిపిస్తుంది తెలుసా పిరికి తనకు నడిపిస్తుందండి 43 ఒక చేయము 19 ఇంటి ద్వారా అతనితో మాట్లాడి అయ్యా ఒక మనవి మొదట మేము ఆహారం కొనేటదే వచ్చింది మీ అయితే తర్వాత చాలు మధ్యలో మూడు వచ్చిన పందుకడు మీకు క్షేమముని కాక భయపడకుడి గమనించండి యేసు దగ్గరకు వచ్చాను మొట్టమొదటిగా యేసు దగ్గరకు వచ్చారు పిల్లారా ఆహారము వారు పట్టుకుని వెళ్ళిపోయినా లేదా వారి యొక్క సంచలనలు ఏముందంటే వారు రోగులు ఉన్నాయి చూసుకున్నారు తండ్రికి చెప్పారు అలా ఆహారం అయిపోయిన తర్వాత రెండో పర్యాయం వస్తే వారు ఎలా ఉన్నారో తెలుసా భయముతో వారు
ఒడిగిపోతున్నారా? భయపెట్ట వారు ఒడిగిపోతున్నారా? మన జీవితంలో మన ఆర్యుడు అబద్ధం ఎక్కడికి నడిపిస్తారో తెలుసా? మనల్ని బైబిల్ నడిపిస్తారు, మన తిరిగి వాళ్ళు చేస్తుంది, వాళ్ళకి తెలియజేస్తుంది, తిరిగి వారు పనులు మరి ప్రవేశించలే ప్రవేశించాం. 21 21 ఎనిమిదిలో కదా ఆ మాటలు మనం చూస్తాం. తిరిగి వారు కానీ అబద్ధకులు కానీ వారు మరొక రాజ్యంలో వారు ప్రవేశించలే, వారు ప్రవేశించారు. ముగింపులుగా చూస్తున్నారు. ముగింపు వచ్చేసరికి ఇప్పుడు ఏం జరిగింది తెలుసా? రాత్రికాల సమయంలో దేవుడు పిల్లరా ఒక అర్జునుడితో మాట్లాడినాడు, పరువుతో మాట్లాడినాడు. పరువుతో ఆ ఇంట్లో ఉన్నారో వాళ్ళ అందరూ కూడా వ్యాధుల చేత ముందుతే అర్థమైపోతుంది పరువరాజుకు ఈమె అతని సహోదరి కాదు, అతని భార్య. ఎప్పుడైతే ఈ విషయం తెలుస్తుందో ఏం జరిగింది? 20 భార్య పరు అతని విషయమే తన సరుకు అజ్ఞాపించిందని వారు అతని అతని భార్యను అతని కలిగిన సమస్తమును పంపిస్తారు. గమనించండి, ఈయన విసిరి వేసా తీసుకున్నాడా పర్మనెంట్ వేసా తీసుకున్నాడా? నివసించడానికి పోయాడు, పర్మనెంట్ వేసా తీసుకున్నాడు. కానీ అక్కడ రాజు అంటాడు, ఈ పర్మనెంట్ వేసా మేము ఏం చేస్తాం తెలుసా? క్యాన్సిల్ చేస్తున్నా, క్యాన్సిల్ చేస్తున్నా. అబ్రహాము ఏం చెప్పుకోగలడు ప్రసంగంలో? అబ్రహాము ప్రసంగంలో ఏం చెప్పుకోగలడు? గమనించట్లేరా, నాకు వయస్సు మరి పద్మాలు చేసిన సమయంలో 40 దేశాలు కూడా కొంతమంది లేరా, సుమారు 450 మంది పిల్లరా. ఈవెన్ దుబాయ్ దుబాయ్ గమనించండి, నిరాశలు అయిపోయారు మన తెలుగు వారి సుమారు 450 మంది నిరాశలు అయిపోయారు. పాపం ఉద్యోగాలు కనిపిస్తున్నారు కదా, మధ్యలో మీడియా లేరా సరైన వీధిగా కానీ ఉండకపోయినట్టే కనిపిస్తారు. వీధుల్లో పోయారా అని పడిపోయినప్పుడు మరి మహానుభావులు రాజశేఖర్ గారు ప్రత్యేకంగా ఫ్లైట్ వచ్చి అక్కడ ఎంఎస్సీలో వాళ్ళతో మాట్లాడుకున్నారా, వారందరూ తీసుకొచ్చినారా? అయితే వచ్చినటువంటి వారు ఏం చెప్పారనుకున్నారు? ఏం చెప్పారు? ఇలాగ మేము అక్కడ నిరాశలు అయిపోయినాము, ఇలా మేము వచ్చాము అని వారు చెబితే ఇక్కడ వారికి ఏమొస్తుంది? అవమానం, నింద, బాధ. అది ఎన్నారా అబ్రహాము పరిస్థితి కూడా ఆ విధంగా అయినది. బలవంతంగా పంపించి వేశారు, తన పర్మనెంట్ విషయం దాన్ని క్యాన్సిల్ చేస్తున్నారు, నివాసం చేయడానికి అక్కడికి వెళ్ళినాడు. కానీ వారు చెప్పారు, ఇది కానీ కొండడానికి వీలేదని అబ్రహాము తన కూడా సమస్తాన్ని కూడా బలవంతం కూడా పంపిస్తున్నట్టుగా మనం చూస్తున్నారు. అభ్యర్థులారా, దేవుడు చెప్పండి మన జీవితంలో చేస్తే మనకు మిగిలింది అవమానం తప్ప మరి ఏమి కూడా అని కాదు. అదే వెళ్ళారా, ప్రభు కలిగిన మనము వేసే మనకి ఏది చెబితే అది మాత్రం వెనక చేయాలి. ఇవే పిల్లలు వివాహ విషయంలో కానీ, ఇవే స్కూల్లో పిల్లలను జాయిన్ చేసే విషయంలో కూడా పిల్లరా దేవుడు చెప్తున్నారని కాదు. ఎందుకంటే ఆ మనసులు చాలా బాగుంది అని మనం చేస్తాం. అక్కడ ఒక పాపం గురించి ఉండొచ్చు, అక్కడ ఒక పాపం కూర్చుండొచ్చు. నువ్వు అనుకుంటావు నా బిడ్డను ఐఏఎస్ అలర్ట్ చేయాలని, ఎంతగానో కష్టపడి కష్టపడి నీ డబ్బు అంతా కూడా వెచ్చించి అక్కడ జాయిన్ చేస్తావు. అసలు దేవుడు చెప్పమని కానీ ఆ పాఠశాల కానీ కాలేజ్ కానీ స్కూల్ కానీ పంపడంలో కష్టపడుకుంటా మాట్లాడుకుని ఎందుకు చెప్పారో తెలుసా? మనం అవమానం పొందబడతాం, మన కష్టాలు పొందబడతాం, మన బిడ్డలు ఏమాత్రం మన బిడ్డలకు వాటకే కూడా నష్టం జరగకూడదు ఆ విధంగా జరగకుండా ఉండాలంటే మొట్టమొదటి గారు ఏం చేయాలి తెలుసా? ప్రభు బాధలు పడాలి, మన బలిపెట్టాలంటారా పడగొడుకో పడతారు. ఎక్కడైనా బలిపెట్ట పడిపోతుంటే తిరిగి ప్రార్థన బలిపెట్టాలంటే ఆ ప్రార్థన బలిపెట్టాలంటే మన చేతులు కనిపించాలండి. అయితే మన చేతులు చాపడప్పుడు నేను నేను విడిచిపెట్టడం నన్ను దిగి వస్తాడా, నేను దిగి వస్తాను ఆయన నీకు ఆయన నీకే మార్గదర్శిగా ఉంటాడు. నువ్వు ఏమి చేయాలో, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, ఏమి చేయకూడదో నీ ప్రభువే నీకు ఖచ్చితంగా తెలియజేస్తాడు. ఏమిటారా ఒకే ఒక బలపడ్డా చేయాలా? అప్పుడు ఏమి తెచ్చింది తెలుసా? కష్టం తెచ్చింది, అబద్ధకుడిగా చేసింది, పిరుగువాడిగా చేసింది, అబద్ధకుడిగా చేసింది, అవమానం తెచ్చింది.
పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే ఏసయ్య ఏది చెబితే అది చేయాలి. అప్పుడు ఆయన చేత నువ్వు దీవుకోబడతా. ఓ ఆయన చేత నువ్వు అలా నమ్మకమైన మంచి దాసుగా అలా నమ్మకమైన మంచి పెట్టాలి. ఆయన నువ్వు చేయడం మాట్లాడతాను అంటే నువ్వు కృప పరిశుద్ధాత్మ దేవుడు మన ఇంట్లో దయచేది కాక దేవుడు మాట దీవించి ఆశీర్వించింది కాక మమ్మల్ని చిన్న ఉపస్థితులు బిడ్డలు కదా చాలా ప్రార్థన చేస్తున్నా పరిశుధాత్మ దేవుడు ఈ మధ్య ఆయన ఎంతో స్పష్టంగా ప్రభు మనతో మాట్లాడాడు. దేవుడు చెప్పినది చేయకపోవడము, దేవుడు చెప్పినది చేయకపోవడము ఎంత అవిధేయం, చెప్పినది చేయకుండా అది అవిధేయత. ఆ మనం చేయకపోవడం ఆ అవిధేయత ఎక్కడ నడిపించింది? అబద్ధానికి నడిపించింది. ఎక్కడ నడిపించింది? అబద్ధానికి నడిపించింది. ఎక్కడ నడిపించింది? పిల్లితనానికి నడిపించింది. ఎక్కడ నడిపించింది? అవమానములకు నడిపించింది. అవమానములకు నడిపించింది. ఆ ముఖమాన్ని నీకు కదలకూడడానికి రాకుండా ఉండాలంటే ఈయనని ఒక తీర్మానం చేస్తాం. ఏసయ్యా ఏసయ్యా అయినా నేను చెప్పనది అయినా నేను చేయను. నువ్వు ఏది చెబుతావో అదే నేను చేస్తాను బాగా సమాధానంగా మనము ప్రభువుకి సమర్పించడం ద్వారా మనము చిన్న ప్రార్థన చేద్దాం. చెప్పి మన ప్రార్థన చేద్దాం. చెప్పి సమాప్రార్థన చేయండి. వీరి వారు ఏ ఉంచండి ప్రభుత్వం కూడా మనతో మాట్లాడేది చేస్తున్నాం. ఈ వాక్ని పరిశుద్ధ